సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లోని 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. సాహితీ ఇంట్రా కేసులో ఉమామహేశ్వరరావు విచారణ అధికారిగా ఉన్నారు. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సిసిఎస్ డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు నివాసంలో ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఆదాయాన్ని మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నారన్నటువంటి ప్రధాన ఆరోపణల నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఉమామహేశ్వరరావు నివాసాలతో పాటు తన బంధువుల నివాసాలు ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగారు. ప్రస్తుతం నేను ఉమామహేశ్వరరావు నివాసంలో ఉన్నాము. అశోక్ నగర్లో ఉన్నటువంటి అశోక్ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి 5th ఫ్లోర్లో ఉన్నటువంటి 504లో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇంకా ఉమామహేశ్వరరావు కూడా గతంలో అనేక చోట్ల పనిచేసినటువంటి నేపథ్యంలో అనేక ఆరోపణలు కూడా ఇతనిపై రావడం జరిగింది. గతంలో కూడా అనేక సార్లు సస్పెండ్ కావడం జరిగింది. మరోవైపు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఉమామహేశ్వరరావుపై నిఘా ఏర్పాటు చేసినటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో 6 చోట్ల అటు మనం చూస్తున్నటువంటి అశోక్ నగర్ అశోక్ అపార్ట్మెంట్ తన నివాసంతో పాటు తన బంధువుల నివాసాల్లో కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సిసిఎస్ డిఎస్పీగా పనిచేస్తున్నారు. సిసిఎస్ వింగ్ లో పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు గతంలో ఎక్కడైతే పనిచేశాడో అక్కడ కూడా అనేక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. గతంలో సాయతీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సంబంధించిన కేసులో కూడా ఉమామహేశ్వరరావే ఐఓ ఆఫీసర్గా ఉన్నాడు. ఈ కేసులో అతను చాలా పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయనేది ప్రధాన అభియోగాలు కూడా ఉమామహేశ్వరరావు దగ్గర వినపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ మర్డర్ కేసులో కూడా ఉమామహేశ్వరరావు పై అనేక ఆరోపణలు రావడం జరిగింది. గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి మహేష్ భౌత్ కూడా ఇతన్ని సస్పెండ్ చేసినట్లు కూడా తెలిసింది. మరోవైపు జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో కూడా ఉమామహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ఇక చాలా పెద్ద ఎత్తున ఇతను ఎక్కడ డ్యూటీ చేసినా కూడా అక్కడ చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పటివరకైతే తన పలుకుబడితో అతను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఏసీబీ అధికారులకు వరుసగా ఫిర్యాదులు రావడం జరిగింది. అతను సాయతీ ఇన్ఫా సంబంధించిన బాధితులు కావచ్చు. మరోవైపు ప్రస్తుతం మోకిళ్ల సంబంధించిన ఒక ల్యాండ్ కేసు వివాదంలో కూడా ఉమామహేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉమామహేశ్వరరావు నివాసం మనం చూస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు నివాసం 504 నివాసంలో కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటివరకు జరిపినటువంటి ఈ సోదాల్లో కొన్ని విలువైనటువంటి ఆస్తి పత్రాలు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా సంబంధించినటువంటి ఉమామహేశ్వరరావు సంబంధించిన దాన్ని గుర్తించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. ప్రస్తుతమైతే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావు ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మరి ఉమామహేశ్వరరావు సంబంధించిన ఎన్ని ఆస్తులు గుర్తించారు, ఏంటి అన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. సాహితీ ఇన్ఫ్రా కేసులో ఉమామహేశ్వరరావు విచారణ అధికారిగా ఉన్నారు. ఉమామహేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. మరింత సమాచారం సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ లోనే ఈ సోదాలు జరుగుతున్నాయా లేదంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయా? మొత్తం 6 చోట్ల ఉమామహేశ్వరరావు సంబంధించినటువంటి బంధువుల నివాసాలు, తన నివాసాలు, తన కుటుంబ నివాసాలు సంబంధించిన నివాసాల్లో ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆదాయాన్ని మించిన ఆస్తులు పెద్ద ఎత్తున కలిగి ఉన్నారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాదాపు 6 చోట్ల హైదరాబాద్తో పాటు సుదూర ప్రాంతం హైదరాబాద్లో ఉన్నటువంటి తన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు 6 చోట్ల కంటిన్యూగా రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం పూట జరిగినటువంటి ఈ రైడ్స్ ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిపినటువంటి రైడ్స్లో
ఉమామహేశ్వరరావు సంబంధించిన ఆస్తులు, మరోవైపు తన బంగారపు ఆభరణాలతో పాటు తన డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక ఉమామహేశ్వరరావు పనిచేసిన వంటి ప్రతి చోట కూడా అనేక అవినీతి ఆరోపణలు కలిగి ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు ఆరోపణలు రావడం జరిగింది. గతంలో జవహర్నగర్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు, తర్వాత ఇబ్రహీంపట్నం డీఎస్పీగా ఏసీబీగా పనిచేశాడు, ఆ తర్వాత ఇప్పుడు సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావుపై కూడా అనేక అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ఇటీవల కాలంలో సాయతి ఇన్ఫ్రా ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నటువంటి బాధితుల దగ్గర నుంచి కూడా ఉమామహేశ్వరరావు ఆ కేసుని ఐఓ ఆఫీసర్ గా విచారణాధికారిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడంటే ప్రధాన అభియోగాలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉమామహేశ్వరరావుపై ఏసీబీ అధికారులు ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఫిర్యాదులు అన్ని కూడా పరిశీలించిన తర్వాత అతనిపై నిఘాను ఏర్పాటు చేసి ఇక ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నటువంటి సమాచారంతోనే ఈ రోజు ఏకకాలంలో దాదాపు తన కుటుంబ సభ్యులతో పాటు తన నివాసాలు తన బంధువుల నివాసాలలో మాత్రం ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈరోజు సోదాలు మొత్తం ముగిసిన తర్వాత పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు సాయంత్రం వరకు ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. సునీల్, రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు, అంటే అంతకుముందు ఉమామహేశ్వరరావు క్రైమ్ హిస్టరీ ఏమన్నా ఉందా? అధికారులు ఏం చెప్పారు ఇప్పటి వరకు? అతను జవహర్నగర్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు, ఆ తర్వాత అనేక చోట్ల పనిచేశాడు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడో అప్పుడు కూడా అనేక అవినీతి ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ సస్పెండ్ అయిన తర్వాత అంటే ఇబ్రహీంపట్నంలో వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో అప్పట్లో ఉన్నటువంటి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రస్తుతం సీసీఎస్ డీఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు ఇంకా కంటిన్యూ అన్ని వివరాలు కూడా ఈరోజు సాయంత్రం వరకు వెల్లడించే అవకాశం. సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి, లోపలికి మాత్రం ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా ఇద్దరు డీఎస్పీలు మనం చూడొచ్చు, ఏసీబీ స్థాయిలో ఉన్నటువంటి ఇద్దరు డీఎస్పీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నారు. చాలా పెద్ద ఎత్తున ఎక్కడ పనిచేసినా ఉమామహేశ్వరరావు అక్కడ అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున విడిపడ్డాయి. ఎక్కడ కూడా డబ్బులు గడించారు, బాధితుల దగ్గర నుంచి న్యాయం చేయాలని ఆశ్రయించినటువంటి బాధితుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోట్లు రూపాయలు దండుకున్నట్లు కూడా ఉమామహేశ్వరరావు పై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరిగింది. సాయతి ఇన్ఫ్రా మనం చూడొచ్చు, దాదాపు 2,000 కోట్లు పైబడినటువంటి సాయతి ఇన్ఫ్రా సంబంధించిన కేసులో కూడా ఉమామహేశ్వరరావు విచారణ అధికారిగా ఉన్నారు. ఆ కేసులో కూడా పై స్థాయి అధికారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, బాధితులకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ కూడా ఇప్పటికే ఉమామహేశ్వరరావుపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే ఈ రోజు ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి అన్ని ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఈ రోజు ఏకకాలంలో ఉమామహేశ్వరరావు నివాసాలతో పాటు తన బంధువుల నివాసాలను కూడా ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ రోజు సోదాలన్నీ కూడా కంటిన్యూ అయిన తర్వాత సాయంత్రం మీడియా పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. సుమా,